హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి గుడ్ మార్నింగ్ నానా. సెకండ్ క్లాస్ లో మనం నిన్నటి వీడియోలో వానల్లు కురవాలి గేయాన్ని నేర్చుకున్నాం కదా నానా. ఈ వానల్లు కురవాలి గేయం మీరు అందరూ నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ నోట్బుక్ లో కూడా రాసేసి ఉంటారని అనుకుంటున్నాను నానా. ఈ రోజు మీరు నోట్బుక్ లో రాయాల్సిన అవసరం లేదు నానా, ఓన్లీ వర్క్ బుక్ ఫిల్లింగ్. ఈరోజు ఈ గేయాన్ని వర్క్ బుక్ లో చూడండి, పేజ్ నెంబర్ 35. పేజ్ నెంబర్ 35 లో చూడండి నానా, మీరు పేజ్ నెంబర్ 35 చూడండి. వానల్లు కురవాలి గేయంలో లోపించిన భాగాన్ని పూరించండి. పైన నేను గోరంత దీపం గేయం అయితే రాసి చూపించాను నానా, కానీ ఇక్కడ ఈ గేయాన్ని మీరు టెక్స్ట్ బుక్లో చూసి ఫిల్ చేయాలి నానా. వానళ్ళు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అని ఈ గేయాన్ని చూడండి నానా. ఇక్కడ కూడా కొన్ని లైన్స్ ఉన్నాయి, ఫుల్గా గేయం అంతా ఫిల్ చేయండి నానా. సెకండ్ రోమన్ చూడండి, గేయం ఆధారంగా కింది వాక్యాలను వరుసలో రాయండి. మీరు గేమ్ అంతా బాగా చదివేశారనుకోండి, ఇవి వరుస క్రమంలో రాయడం చాలా ఈజీ నానా. ఇక్కడ ఏమిచ్చాడు, మా ఇల్లు నిండాలి, వానళ్ళు కురవాలి, వరిచేలు పండాలి, మా అమ్మ దంచాలి, చల్లగా కురవాలి, నల్లని మేఘాలు మా బొజ్జ నిండాలి, ముంచెత్తిపోవాలి మా ఊరు చెరువంతా, మా ఊరి చెరువంతా. చూడు మనకి పాటలో ఏముంది, ఫస్ట్ వానళ్ళు కురవాలి, వానలు కురిస్తే వరిచేలు పండాలి, నల్లని మేఘాలు చల్లగా కురవాలి, మా ఊరి చెరువంతా ముంచెత్తిపోవాలి, మా ఇల్లు నిండాలి, మా అమ్మ దంచాలి, మా బొజ్జ నిండాలి. చూడండి మన గేయాన్నే ఇక్కడ జంబ్లింగ్ అంటే అటు ఇటు మార్చి ఇవ్వడం జరిగింది నానా. ఆ వాక్యాలని మనం వరుస క్రమంలో గేయంలో ఎలా అయితే ఉన్నాయో వరుస క్రమంలో అలా రాసుకోవాలి నానా. చూడండి ఇక్కడ నేను క్లియర్గా రాశాను కదా నానా, మీరు కూడా అలాగే నీట్ హ్యాండ్ రైటింగ్తో క్లియర్గా రాయండి నానా. పైన గేయాన్ని ఫిల్ చేసి గేయ ఆధారంగా వరుస క్రమంలో లేని వాక్యాలని వరుస క్రమంలో చేర్చి రాయడమే నానా ఈరోజు మీ వర్క్. ఓన్లీ వర్క్ బుక్ మాత్రమే నానా, మీ నోట్స్లో ఏమీ రాయాల్సిన లేదు, ఓన్లీ వర్క్ బుక్ మాత్రమే ఫిల్ చేయండి నానా. ఫస్ట్ అండ్ సెకండ్ రోమన్స్ నీట్గా ఫిల్ చేయండి నానా. ఫిల్ చేస్తూ వరుస క్రమంలో రాయడం ఎలాగా రాయాలి అంటే, మీరు పద్యాన్ని బాగా చదివినప్పుడు మాత్రమే ఇవి వరుస క్రమంలో రాయడం వస్తుంది నానా. అలా మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో పద్యాన్ని వరుస క్రమంలో రాసి చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అమ్మా.